సార్ మెంబర్ ఆఫ్ మండల్ పరిషత్ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు అన్ని సభలు అడుగుపెట్టినటువంటి పర్సన్ వేరేనంట నిజమేనా? ఏమో నాలాంటి ఉన్నారని చూడండి ఒకసారి. డెఫినెట్గా అవకాశం అయితే అరుదైనటువంటి అవకాశం అయితే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థలో ఒక బీసీగా నాకు అది లభించడం అనేది మాత్రం డెఫినెట్గా గర్వించదగిన విషయం. అంటే ఏ సభలు అడుగుపెట్టారు సార్? ఎట్లా 87 కాలేజీ నుంచి 86లో బయట రావటంగానే మండల ప్రెసిడెంట్, 89లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్టింగ్, 94 టూ టైమ్స్ డిఫెక్ట్ అయ్యాను, 99 నుంచి 2009 వరకు త్రీ టైమ్స్ కూడా గెలవటం జరిగింది. పెద్ద ఆయన మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క క్యాబినెట్లుగా మంత్రిగా పనిచేసే అవకాశం కూడా లభించింది. 14 రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడం, 14లో కానీ 19లో కానీ పోటీ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ప్రభావం వల్ల కొంత ఓడిపోయినప్పుడు కూడా శాసనమండలి అవకాశం కల్పించి మంత్రిగా అవకాశం ఇచ్చి వెంటనే మళ్ళీ రాజ్యసభకు కూడాను మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తిగా కుల రాజకీయాలకే ప్రాధాన్యత ఉన్నటువంటి మన రాష్ట్రంలో అలాంటి అరుదైన అవకాశం లభించడం అనేది మాత్రం డెఫినెట్గా అది గర్వించదగిన విషయం. సార్ రాజకీయాల్లోకి అంత చిన్న వయసులో రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీకు? యాక్చువల్గా అసలు మొదటి నుంచి పాలిటిక్స్ అంటే పెద్ద ఇష్టం లేదండి. నేను చదువుకునే రోజుల్లో కూడాను ఈ రాజకీయాలు ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు ఏంటి అనేది పెద్ద ఫాలో అయ్యేవాడిని కాదు అసలు. మొదటి నుంచి నాకు ఎందుకు ఒక సమ్ గ్యాప్. అనుకోని పరిస్థితుల్లో బిజినెస్ లైన్లో సెటిల్ అవుదాం, డిగ్రీ అయిన తర్వాత నేను ఆలోచించేస్తున్న టైంలో కొన్ని స్థానిక పరిస్థితులను బట్టి ముఖ్యంగా మా నాన్నగారు, మా నాన్నగారి యొక్క ప్రోద్బలంతో మండల ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయటం, నా ప్రమేయం లేకుండానే ఆ రోజు పీసీసీ వాళ్ళు పలానా కూచినప్పుడు నియోజకవర్గం పలానా వ్యక్తి అయితే బాగుండదని చెప్పాను పిలిచి, నేను అప్లై కూడా చేయలేదండి, వాళ్ళే నన్ను ఆ రోజు పిలిచి నన్ను చేయటం జరిగింది. వాస్తవ విధంగా చెప్పండి ఇష్టం లేకుండానే కంటెస్ట్ చేశా. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ రోజైనా ఇక్కడ గెలవాలనే పట్టుదలతోటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా నెట్టుకు రావడం జరిగింది. బలవంతంగా వచ్చారు, తర్వాత కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. కంటిన్యూ అయ్యాం. రాజశేఖర రెడ్డి గారితో ఎప్పటి నుండి సార్ మీకు పరిచయం? బాగా రాజశేఖర రెడ్డి గారికి మీకు బాగా సన్నిహితంగా ఉంటారని అంటారు, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ? 99లో వారు అపోజిషన్ లీడర్గా, దానిలో నేను శాసనసభ్యుడిగా, అప్పటి నుంచి వారితోటి ఒక సన్నిహిత సంబంధాలు. అంతకుముందు కొంచెం రెగ్యులర్ కలిసినప్పుడు కూడాను దగ్గరగా ఉన్నటువంటి సందర్భాలు, దగ్గరగా వారితో మాట్లాడినటువంటి అవకాశాలు ఎప్పుడు రాలా. పెద్దానిగా ఎదురైతే కూర్చుంటే రెండు నిమిషాలు నమస్కారం చేయటం అంతవరకు జరిగింది, కానీ ఎప్పుడు ఒక టాపిక్ మీద వారితో దగ్గరగా మాట్లాడిన సందర్భం కానీ పరిస్థితి రాలేదు. 99లో వారితో అపోజిషన్ లీడర్గా ఉండటం, దానిలో నేను ఎమ్మెల్యేగా ఉండటం, తరచూ కలవటం చేయటం అట్లా వన్ బై వన్ బాగా దగ్గర అవటం జరిగింది. వన్స్ ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి మళ్ళీ దూరం అవటం అనేటువంటిది అది అసంభవం. తర్వాత క్యాబినెట్లో ఎందుకు మీకు అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు? అప్పుడు ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నప్పుడు మీతో ఏం చెప్పారు? ప్రత్యేకించి డిస్కషన్ అయితే రాలేదు, కానీ రమణ కుర్రవాడి కష్టపడి పైకి వచ్చావు, నీకు అవకాశం ఇస్తున్నా, దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకొని ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక ప్రభావం ఇక్కడ దాకా నెట్టుకొచ్చింది. చాలా అభిమానించేవాడు నన్ను పర్సనల్గా. సార్ రాజశేఖర రెడ్డి గారుతో జర్నీ చేసిన తర్వాత ఒకసారిగా ఆయన చనిపోయిన సిచ్యువేషన్లో మళ్ళీ రాజకీయంగా ఎటువైపు వెళ్ళాలనుకునేటప్పుడు ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు మీరు? సెకండ్ థాట్ అంటే ఏం లేదండి, ఎటు వెళ్ళాలని ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఆ పరిణామాలన్నీ ఇదవటంగానే కొంతమంది పెద్దలు ఏదేదో వచ్చి మాట్లాడినప్పుడు కూడాను జగన్ గారితోటే సైల్ అవ్వాలి, ఆ కుటుంబంతో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ రోజు నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం జగన్ గారు పావురాల గుట్టకి ఇంట్లోంచి బయటికి వెళ్ళి అక్కడ సభ పెట్టడానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇడుపులపాయ వెళ్ళి హెలికాప్టర్ దగ్గర కలిసి రెండు నిమిషాలు నమస్కారం పెట్టి అన్నా మీతోనే ఉంటామని చెప్పి రావడం జరిగింది. ఆ రోజు ఆయన అక్కడ కలిసినటువంటి వ్యక్తుల్లో రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా నేను ఒక్కడిని, తర్వాత కొంతమంది డయాస్ దగ్గర వెళ్ళి కలవటం అక్కడ మీటింగ్ జరిగింది. సో ఆ రోజు నుంచే జగన్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను తీసుకున్నాను. ఆ ప్రయాణం కొనసాగింది కూడా.